వంట నూనెలు పప్పుల ధరలను తగ్గించాలని విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ జేసీ కిషోర్ కుమార్ ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు వర్తకులతో కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం సాయంత్రం సమావేశాన్ని నిర్వహించారు. నూనెల ధరలను పెరగడానికి కారణాలను తెలుసుకున్నారు. జిల్లాకు నెల్లూరు కాకినాడ నుంచి వంట నూనె దిగుమతి అవుతున్నట్లు చెప్పారు. వివిధ బ్రాండ్ల వారీగా పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, వేరుశనగ నూనె ధరలను సమీక్షించారు. వాటి లభ్యత, ప్రస్తుత నిల్వలపై ఆరా తీశారు. తయారీదారుల వద్ద సమస్య కారణంగానే నూనెల ధరలు పెరిగాయని, ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం దీనిపై ఏమీ లేదని స్పష్టం చేశారు. గత కొద్ది రోజులుగా పామ్ ఆయిల్ ధర పెరిగి కిలో 168కి చేరిందని చెప్పారు. అది క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం 147.5 పైసలు దిగిందని, ఈ ధర మరింత తగ్గే అవకాశం ఉందని తెలిపారు. మార్కెట్ ధరలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నూనె ధరలు తగ్గించి ఇవ్వాలని వ్యాపారస్తులను ఆదేశించారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ ఏడీ శ్యామ్ ప్రసాద్, డిఎస్పో ఎం పాపారావు, డిఎం సివిల్ సప్లైస్ దేవు నాయక్, మోటార్ ఇన్స్పెక్టర్ దుర్గప్రసాద్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి శ్రీనివాసరావు, ఇతర శాఖల అధికారులు, హోల్సేల్ రిటైల్ వ్యాపారులు పాల్గొన్నారు. మలేషియా ఎంత ఉందో మన దీని కన్నా ప్రాఫిట్ చెప్పారంటే 2 డేస్ అంటే అంటే 2 డేస్ రేట్ తక్కువ బాగా మనంతో చెప్తున్నారండి. అయితే మేము కూడా అంటే హ్యాండ్ టు మౌత్ కొంటున్నాం సార్. మేము అంటే ఇది లేకుండా నీట్గా తక్కువ డబ్బులు కొన్నాయి, తక్కువ డబ్బులు నేను చెప్పులు కూడా తీసి చూశాను. అంటే ప్రైస్ ఇది అది కూడా తక్కువగానే ఉన్నాయి. కానీ అది మరి ఏమో ఆ టైంలో అయితే కరెక్ట్గానే ఉన్నాయి. నన్ను అడిగారు ఒకేదో చేయలేదు కేసు అయితే మరి డబ్బా మీద కరెక్ట్గానే ఉంది, అమ్మింది కరెక్ట్గానే ఉంది, ఇంకా 2 రూపాయలు తక్కువే ఉంది. కానీ తర్వాత పబ్లిక్ కానీ ఆఫీసర్స్ కానీ చెప్తున్న వివరం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ఏంటంటే ఆ ఎంఆర్పి మీద మళ్ళీ మనం ఏదో స్టికరింగ్ అంటిస్తున్నామని ఆ ఎంఆర్పి మీద అంటే నా విద్యుత్ అయిపోయింది.